నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఈశ్వరుడు అష్టమూర్తిగా ఏ విధంగా భాసిల్లుతున్నాడో, అష్టమూర్తిగా ఉన్నటువంటి ఈశ్వరుడి వైభవం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు రుద్రుడు, శర్వుడు, ఉగ్రుడు, భీముడు, భవుడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అని 8 పేర్లతో అష్టమూర్తులుగా విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ముందుగా ఈశ్వరుణ్ణి పృథ్వీ స్వరూపానికి సంకేతంగా, భూతత్వానికి సంకేతంగా శివకంచిలో మనం ఆరాధన చేస్తున్నాం. శివకంచిలో ఈశ్వరుణ్ణి ఏకామ్రనాథుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ శివకంచిలో స్వామివారు పృథ్వీతత్వంతో భాసిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ శివకంచిలో స్వామివారి రూపం నల్లగా ఉంటుంది. శివకంచిలో ఉన్నటువంటి ఈశ్వరుడి లింగానికి జలంతో కానీ ఫలాది రసాలతో కానీ అభిషేకం చెయ్యరు. మల్లె నూనెతో, సంపెంగ నూనెతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటేనే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని స్థలపురాణం మనకు తెలియజేస్తోంది. ఈ అష్టమూర్తి స్వరూపాలలో పృథ్వీతత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి అష్టమూర్తి స్వరూపాలలో పంచభూతాలలో జలతత్వానికి సంబంధించినటువంటి క్షేత్రం తిరుచినాపల్లికి సమీపంలో శ్రీరంగానికి దగ్గరగా జంబుకేశ్వరంలో ఉంది. ఈ జంబుకేశ్వరంలో ఈశ్వరుడు జలమూర్తిగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ జంబుకేశ్వరంలో జలస్వరూపంలో ఉన్నటువంటి శివలింగం కింద నుండి నీళ్లు పైకి పడి ఒక శివలింగాకారంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆలయం వెనక భాగంలో జంబూ వృక్షం అంటే నేరేడు చెట్టు ఉంది. అందుకే ఇక్కడ ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత మనం పరిశీలిస్తే, జంబు అనే పేరు కలిగినటువంటి మహర్షి ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించాడు. నేరేడాకులు ఆ ఋషి మీద పడకుండా ఒక సాలె పురుగు ఎప్పుడూ కూడా అందమైన గూడు అల్లుతూ ఉండేది. అయితే ఒక ఏనుగు మాత్రం సాలె పురుగు అల్లినటువంటి ఆ గూటిని పాడు చేస్తూ ఉండేది. ఈ విధంగా ఆ రెండిటి మధ్య వైరం పెరిగిపోయింది. ఒకరోజు సాలె పురుగు అల్లినటువంటి గూటిని ధ్వంసం చేయటానికి ఏనుగు తొండం పైకెత్తితే సాలె పురుగు ఆ తొండంలోకి ప్రవేశించింది. అలా ఈ రెండూ కూడా మరణాన్ని పొంది శివ సాన్నిధ్యాన్ని చేరాయి. ఇది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కథగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ జంబుకేశ్వరంలో జలరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ తర్వాత అష్టమూర్తిగా 8 రూపాలలో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈశ్వరుడిలో తేజోమూర్తి అరుణాచల క్షేత్రంలో ఉంది. తేజస్ అంటే అగ్ని, అంటే పంచభూతాలలో అగ్నిస్వరూపంగా అరుణాచల క్షేత్రంలో ఈశ్వరుడు భాసిల్లుతూ ఉన్నాడు. ఈ అరుణాచల క్షేత్రంలో ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా మనలో ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అందుకే అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవటం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇహలోక సుఖాలను పొందటంతో పాటుగా పరలోక మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి అగ్నిస్వరూపంగా మనమందరం ఆరాధన చేయాలి. ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టతను మనం పరిశీలిస్తే, పార్వతీదేవి పరమేశ్వరుడి నేత్రాలను మూసినప్పుడు ముందుగా చీకటి వ్యాపిస్తే పార్వతీదేవి శివకంచిలో తపస్సును ఆచరించి ఆ తరువాత అరుణాచల క్షేత్రంలో కూడా తపస్సు ఆచరించిందని ఇక్కడ స్థలపురాణం మనకు తెలియజేస్తోంది. అందుకే ముందుగా చీకటి రాగానే శివకంచిలో తపస్సు చేసి అరుణాచల క్షేత్రంలో అమ్మవారు తపస్సు చేయగానే వెలుగు వచ్చింది కాబట్టి ఇక్కడ ఈశ్వరుణ్ణి తేజోమూర్తి అనే పేరుతో పిలుస్తారని, అగ్నిస్వరూపంగా ఈశ్వరుడు ఇక్కడ భాసిల్లుతున్నాడని స్థలపురాణం మనకు తెలియజేస్తోంది. ఇంకా పరమేశ్వరుడి అష్టమూర్తులలో మిగిలిన మూర్తులలో ఉన్నటువంటి వైభవం ఏంటో వచ్చే సోమవారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా హనుమంతుడి దశావతారాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో, ఒక్కొక్క అవతార స్వరూపంలో హనుమంతుడిని ఆరాధిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. వికట రూపధరి లంక జరావ, భీమ రూపధరి అసుర సంహారి, భయంకరమైన రూపాన్ని ధరించి అసురుని సంహరించాడు. అయితే ఆ సూక్ష్మ రూపమైన, ఆ వికట రూపమైన, ఆ భీమ రూపమైన
ప్రయోజనం మాత్రం రామచంద్రికే కాజ్ సవారే. రామచంద్రమూర్తి యొక్క కాజ్ అంటే కార్యాన్ని సవారే, సవరించడం అంటే చక్కబెట్టడం, తెలుగులో అందమైన మాట చక్కబెట్టుట సాజ. అది ఇక్కడ రామచంద్రికే కాజ్ సవారే, రామచంద్ర కాజ్ అది సవారే, చక్కగా చక్కబెట్టేవయ్యా. భీమరూప సూక్ష్మ రూప వికట రూపాలు కూడా ధరించి ఏ రూపంతో ఏం చేయాలో అది చేసి రామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని సవరించినటువంటి వాడు నువ్వు. అంతేకాదు లాయ సజీవన్ లఖన్, ఇక్కడ లఖన్ అనే రాశాడు, అంటే లఖన్ లక్షణ రెండు ప్రయోగాలు కూడా హిందీ భాషలో ఉన్నాయి, ఇక్కడ లఖన్ రాశాడు తులసీదాస్. లాయ సజీవన్ లఖన్ జియాయ్, లాయ్ అంటే తీసుకొచ్చాడు, దేన్ని సజీవన్ సంజీవన పర్వతాన్ని తెచ్చి లఖన్ జియాయే లక్ష్మణ్ణి బ్రతికించాడు అన్నాడు. ఇక్కడ దీన్ని సంజీవరాయుడు అంటున్నారు. ఇక్కడ సంజీవ పర్వతాన్ని తీసుకొస్తున్న హనుమన్మూర్తిని జానిస్తే చాలు మన రోగాలు పోతాయి, ఎందుకంటే పట్టుకున్నది ఔషధీ పర్వతం, పట్టుకున్నవాడు ప్రాణదాత. ఇంకా చెప్పడానికి ఉన్నది ఇక్కడ, అందుకు ప్రాణావావ రుద్రాహ, మనలో ఉన్న ఏకాదశ ప్రాణములే రుద్రుడైతే ప్రాణస్వరూపుడైన హనుమంతుడు ఏకాదశ రుద్రరూపుడై ప్రాణాలను నిలబెడతాడు. హనుమంతుడు మృత్యుంజయి తత్వం, ఇది కూడా తెలుసుకోవాల్సింది, మృత్యుంజయి తత్వం. అందుకు హనుమంతుడు అకాల మృత్యు అపమృత్యువుని తొలగిస్తాడు. ఆయన సంజీవరాయుడు. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ, హనుమన్ మంత్రం ఇది. శారీరక మానసిక రుగ్మతలు తొలగించేటువంటి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపాన్ని మనం ఈ మంత్రంతో మనం చెప్పుకుంటూ లాయ సజీవన లఖన్ జయాయే. ఆ పని చేసిన తర్వాత రామచంద్రమూర్తి ఏం చేశాడు తెలుసా, శ్రీ రఘుబీర హర్షి ఉరులాయే, హర్షి అంటే హర్షంతో ఉరు అనగా వక్షస్థలానికి లాయే తీసుకున్నాడు, ఆనందంతో హనుమంతుని వక్షస్థలానికి హత్తుకున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ఉన్న రామభక్తుడు గనక తులసీదాసు ఎంత గొప్పవాడివయ్యా, రాముడు నిన్ను హృదయానికి హత్తుకున్నాడు, నారాయణుడైన మహారాముడు మా పరమాత్మ నిన్ను హృదయానికి హత్తుకున్నాడు, ఎవరికి దొరుకుతుందా భాగ్యం, శివుడు వేని నీకే దక్కుతుంది. అంతేకాదు ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా, ఒక మాట అంటాడు, ఆధ్యాత్మ రామాయణంలో వస్తుంది ఈ మాట, పరిరంభోహి మే లోకే దుర్లభ పరమాత్మన తతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవా. ఈ మాట అంటున్నాడు రామచంద్రస్వామి, నా యొక్క పరిరంభము దుర్లభము. పరిరంభం అంటే నిన్ను హత్తుకోవడం, శరీరాన్ని హత్తుకోవడం అనేది అత్యంత దుర్లభం, అంటే అంత తేలిగ్గా దొరకదు. ఎందువల్ల పరమాత్మన, నేను పరమాత్మను గనుక, పరమాత్మనైన నా యొక్క పరిరంభము అత్యంత దుర్లభం, నీకది దొరికింది. ఎందుకు, తతస్త్వం మమ భక్తోసి ప్రియోసి, నాకు భక్తుడు ప్రియుడువు, అందువల్ల నీకు లభించింది అన్నాడు. ఎంత పొగిడేడయ్యా నిన్నాయన, రఘుపతి కిన్హి భగతు బడాయి, కిన్హి ఏంటి కిన్హి, బడాయి కిన్హి అంటే బాగా పొగిడేడు నిన్ను, ఎలాగ భగత్ బాగా మిక్కిలిగా, బడాయి అంటే పెంచాడు పొగిడేడు. ఎవరు, రఘుపతి రఘువంశ మహారాజు అయినటువంటి రామచంద్రమూర్తిని కీర్తించాడు. ఆ కీర్తన ఎక్కడి దాకా తీసుకుపోయాడంటే, తుమ్ము మమ ప్రియు భరతహి సమభాయి, సరిగ్గా పాఠం విన్నారా, తుమ్ము మమ ప్రియు భరతహి సమభాయి, నువ్వు నాకు భరతుడితో సమానమైనటువంటి ప్రియుడవు. అందుకే సుగ్రీవుడు లాంటి తమ్ముడు లేడు అనలేదు, భరతుడు లాంటి తమ్ముడు లేడు అన్నాడు. మరి సుగ్రీవుడికి ఏంటట్లు ఇచ్చాడు, నీలాంటి స్నేహితుడు లేడు, భరతుడు లాంటి తమ్ముడు లేడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, ఇక్కడ నాలాంటి కొడుకు లేడు అది కూడా అన్నాడు. తానేమిటి, రాముడు లాంటి పుత్రుడు ఉండండి, ఎందుకంటే ఒకడు గొప్పతనం స్వార్థ త్యాగం దగ్గర బయటపడుతుంది. గొప్ప పుత్రుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది, తండ్రి సత్యం కాపాడడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టాడే అందుకు గొప్ప పుత్రుడు ఆయన. అలాగే తాను తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 ఏళ్ళు హాయిగా రాజ్యాన్ని పాలించి భోగాలు అనుభవించవచ్చు, అయినప్పటికీ రామా నువ్వు చెప్పావు కనుక రాజ్యపాలన నీ పేరును చేస్తాను పాదుకులు పెట్టి, కానీ నీకు లేని భోగం నాకొద్దని అయోధ్యలోకి అడుగు పెట్టకుండా రాజ్యభోగాల్ని తృణీకరించి రాముని వల్లనే నారచీరలు ధరించి జడలు కట్టి కేవలం ఆరణ్యకమైన పదార్థాలు మాత్రమే తింటూ ఉపవాసాది దీక్షలతో పరమత్యాగంగా బ్రతికిన భరతుడు స్వార్థత్యాగంలో అని మించిన వాడు లేడు గనక భరతుడితో సమానం అన్నాడు. ఎందుకంటే ఏ స్వార్థము లేకుండా పనిచేసిన వాడు భరతుడు, ఏ స్వార్థము లేకుండా పనిచేసిన వాడు నువ్వు, అందుకే నువ్వు నాకు భరతుడు ఎంతో నువ్వంతా అని చెప్పడంలో నా ఆంతర్యంది. చూసారా తులసీదాసు మాటలు ఎంత గొప్పవో, తుమ్మ మమ ప్రియ భరతహి సమభాయి. ఇక్కడి నుంచి రాముడు కీర్తించాడన్న దగ్గర నుంచి వరుసగా చౌపాయిలు, ఇవి ఏదో అర్థం పర్థం లేకుండా ఒక చౌపాయికి ఓ చౌపాయికి అనుబంధం పెట్టేయండి, గుత్తులు గుత్తులుగా భావం తీయాలి. ఇక్కడ రామచంద్రమూర్తి నిన్ను పొగిడాడు అనే మాట మొదలుకుని హనుమంతుని ఎవరెవరు పొగిడారో చెప్పారు. ఈ పొగడ్తల విశేషం ఏంటంటే, ఇంతమంది చేత కీర్తించబడ్డాడంటే ఎంత గొప్పవాడండి, కానీ గొప్పవాళ్ళు పొగిడినప్పుడే అది గొప్పది అనిపించుకుంటుంది.
అలా హనుమంతుడు గొప్పవాడిని ఎలా చెప్పగలవు? మనమందరం గొప్పవాళ్ళని ఎవరు నమస్కారం చేస్తున్నామో వాళ్ళు పొగిడారు. ఎవరెవరో చూద్దాం. ముందుగా రాముడే పొగిడాడు. ఇంకేమున్నది? ఆ పొగడితే ఎలా పొగిడాడు? వేణోళ్ళ పొగిడాడు అంటాను తెలుగులో. సహస బదన్ తుమరో జసగాభై, సహస బదన్ వేల కొలది నోళ్లతో నీ కీర్తిని గావై గానం చేశాడు. ఎవరు? శ్రీపతి, సాక్షాత్ విష్ణువు. అంటే రాముడు మెచ్చుకున్నట్టు రాముడు ఎవరు? సాక్షాత్ నారాయణుడు. నారాయణుడు అంటే ఎవరు? సహస్రాక్ష సహస్రపాత్, వేల వదనాలు కలిగినవాడు. ఆయన నీ యొక్క కీర్తిని గానం చేసి అసకహి ఇలా పలికాడు. ఏమని? తుమ్మ మమ్మ పురిజి భరతకి సమభాగి అని వేల వదనాలు కలిగిన శ్రీపతి నీ కీర్తిని గానం చేసి కంఠి లగావై, గలీ లగ్జ అంటారు కదా, అలా కంఠి లగావై నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. అంత చక్కని వాడు చెప్పాడు ఇక్కడ. అంటే రాముడు ఎన్ని నోళ్ళతో పొగిడాడు? 1000 నోళ్ళు. అప్పుడు ఆయన శ్రీపతి అని పెట్టాడు. చూడండి ఎంత గొప్ప మాట. నారాయణుడు అంటే సహస్రాక్ష సహస్రపాత కనుక సరిపోయింది దానికి. 1000 వదనాలు వాడు సహస్ర శీర్ష పురుష. అందుకు మహాపురుషుడు విరాట్ పురుషుడై నిన్ను కీర్తించాడయ్యా. అంత రమ్యమైన భావం. అంటే రాముడికి హనుమంతుడిని చూశాక, ఆయన గొప్పతనం తెలిసాక, తాను రాముడనే మానవ స్వరూపాన్ని విడిచిపెట్టి తన సహస్రీర్షాన్ని విరాట్ పురుష రూపం పొందితే బాగుండి అనిపించిందిట. ఎందుకంటే ఒక్క నోరు సరిపోదు దీన్ని కీర్తించడానికి. నా సహజ రూపమైన 1000 నోళ్ళు తెచ్చుకుంటాను పొగిడెట్టు మహానుభావుడు. చూడండి ఇక్కడ తన శ్రీపతి రూపంతో పొగిడాడు. అయితే కొంతమంది ఒక చమత్కారం చేశారు. సహస బదన తుమ రోజసుగావై, ఓ సహస్ర వదనములు కలిగిన హనుమా నీ కీర్తిని గానం చేశాడు శ్రీపతి అన్నారు. ఇది ఒక చమత్కారం. అంటే రెండు భావాలు వచ్చేటట్టే తులసీదాస్ రాశాడు. అయితే హనుమంతుడికి వేల శిరస్సులు ఉన్నాయా? ఉన్నాయి. పరాశర సంహితలో ఆయన బ్రహ్మదేవుడికి తన స్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు వేల కొలది వదనాలతో, వేల కొలది పాదములతో, వేల కొలది కర్మలతో విరాట్ పురుష హనుమద్విరాట్ రూప వర్ణన అని ప్రత్యేకంగా ఒక అధ్యాయం ఉంది. దాన్ని ఇక్కడ స్ఫురింపజేసేయని భావన చేసుకుంటే అది సరిపోతుంది. అంతేకాదు, కీర్తించిన వాళ్ళల్లో తర్వాత వాళ్ళు బ్రహ్మవేత్తలు కీర్తించారండి. ఎందుకంటే బ్రహ్మవేత్తలు ఎవరిని పెడితే వాళ్ళు కీర్తించరు. అలాంటి బ్రహ్మవేత్తలు సనకాదిక్ బ్రహ్మాది మునీష నరద్ సారద్ సహిత అహీష. సనకాదిక్ బ్రహ్మాది, అంటే సనకుడు మొదలైన వాళ్ళు, బ్రహ్మ మొదలైన వారు, ఈ రెండు చెప్పడంలో విశేషం ఏంటి అంటే సనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ నివృత్తి మార్గగాములైనటువంటి బ్రహ్మర్షులు. అలాగే బ్రహ్మదేవుడు ప్రజాపతి, అంటే ప్రవృత్తి మార్గం కోసమే సిద్ధపడ్డాడు. ఆయన నుంచి ఆ ప్రవృత్తి మార్గంలో ప్రవర్తింపజేయడానికి వచ్చినటువంటి అంగిరా పులహ పులస్త్యాకృతు దక్ష వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు. అంటే సనకాదిక్ అంటే నివృత్తి మార్గగాములైన బ్రహ్మవేత్తలు, బ్రహ్మాది అంటే ప్రవృత్తి మార్గగాములైన వాళ్ళు ఈ మునీశ్వరులందరూ నిందిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఇక భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళని తక్కువ చేశారు. నారద సారద్ సహిత అహీష, నారదుడు సారదుడు వీళ్ళతో పాటు అహీష ఆదిశేషువు 1000 నోళ్ళు వాడైన ఆయన. ఇంకా దిక్పాలకులు తర్వాత వస్తున్నారు. ఎవరిని విడిచిపెట్టాడండి? జమ్ కుబేర్ దిగ్పాల్ జహాతే ఉపలక్షకన్యాయం అన్నట్లుగా ఒక 10 మందిని చెప్పేటప్పుడు అందులో ఒకరిద్దరిని చెప్పిస్తే అందరినీ చెప్పినట్టే. అది జమ్ కుబేర్ సరిగ్గా కాంట్రాస్ట్. ఉత్తర దక్షిణలు, జమ్ అంటే దక్షిణ దిశ, కుబేర్ అంటే ఉత్తర దిశ. ఈ దక్షిణ ఉత్తర దిశలు మొదలుకుని సర్వదిక్పాలకులు కవి కో బిద్ కహి సకే కహాతే. ఇంతవరకు మొదట చెప్పింది సాక్షాన్ నారాయణుడు. ఆ తర్వాత బ్రహ్మాదేవతలు, సనకాదులు, నారద సారదాదులు, తర్వాత ఆదిశేషువు, దిక్పాలకులు. అంతేకాదు, ఆ తర్వాత కవులు కోవిదులు, అంటే కవులు పండితులు కూడా నీ కీర్తిని చెప్పారు. కానీ అటువంటి వారు వర్ణించారే, అటువంటి నీ కీర్తిని కవికోవిధులు ఏ విధంగా వర్ణించగలరు? కహి సఖే అంటే ఎలా వర్ణించగలరు అంటే వర్ణనకు అందవు. దేవతలే నిన్ను వర్ణిస్తూ మా వల్ల కావట్లేదు అన్నారు. నారాయణుడే 1000 వదనాలతో వర్ణించినప్పుడు కవులు కోవిధులు ఎలా వర్ణించగలరయ్యా? వర్ణించకుండా ఎలా ఉండగలరయ్యా? చూశారు గొప్ప ప్రశ్న. హనుమంతులు లాంటి వాడిని వర్ణించకుండా ఉండలేం. వర్ణిస్తాం కానీ ఎంత వర్ణించినా ఎంతో మిగిలి ఉంటుందయ్యా నీ దగ్గర అని చెప్తూ, నీవు ఉపకార స్వభావుడువు. హనుమంతుడు అంటేనే ఉపకార స్వభావం. ఎందుకంటే తాను చేసినదంతా ఇతరుల కోసమే, తన కోసం ఏమీ చేసుకోలేదు. కనుక ఉపకారం అనే ఒక స్వభావం యొక్క మూర్తి హనుమంతుడు. అందుకే రామ పుజారి పర ఉపకారి మహాబీర్ బజరంగ బలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహాబీర్ బజరంగ బలి అన్నారు. ఇదే తులసీదాసుల వర్మది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే మృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబరామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:41. తిథి శుద్ధ చతుర్దశి. సాయంకాలం 6:43 వరకు ఉంది. నక్షత్రం విశాఖ రాత్రి 11:05 వరకు ఉంది. వర్జం రాత్రి 3:23 5:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 to 1:31 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 to 4:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:45 to 3:27 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 to 9 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం వైష్ణవ శ్రీ నృసింహ జయంతి. నృసింహస్వామిని ప్రార్థించుకోవటం వల్ల, పూజించుకోవటం వల్ల చాలా సత్ఫలితాలు ఉంటాయి. విశేషం ఏంటంటే ఆయన యొక్క అవతార లక్ష్యాలలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రహ్లాదుని కాపాడడం. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది తమకు ఇతరులు ఎవరో ఇబ్బంది కలిగిస్తున్నారని, భగవంతుడు కాపాడడం లేదని బాధపడుతూ ఉంటారు. వారు నృసింహస్వామిని కనుక ప్రార్థించుకున్నట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఇతరులు ఇబ్బంది పెడుతున్నప్పుడు తొలగించడం అనేటువంటిది అవతారంలో ఉండే ప్రధాన లక్ష్యం. కాబట్టి మనకు ఎవరి వలన ఇబ్బంది వచ్చినా సరే మనం ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం మనం ఆ ఇబ్బందిని అధిగమించగలుగుతాం. కుజునుకున్నటువంటి లక్షణాలని తొలగించడంలో నృసింహావతారం చాలా విశిష్టమైనది. అందువలన అగ్ని సంబంధమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ముఖ్యంగా సోమవారం కాబట్టి చంద్రునికి ప్రీతికరమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది, శంకరునికి ప్రీతికరమైనది. వారిని పూజించుకోవడం ద్వారా, తెల్లక్షతలతో శివునికి పూజ చేయడం ద్వారా, వాటిని ఆవులకు పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది, చక్కని నిర్ణయాలు తీసుకునే శక్తి ఏర్పడుతుంది. ఎవరు ఏ ఇబ్బంది పడినా, ఏ నష్టాన్ని పొందినా తాము తీసుకున్న నిర్ణయాల వల్లే పొందుతుంటారు సామాన్యంగా. కాబట్టి మనకు ఆ సరి అయిన ఆలోచన రావడానికి ఈ ఉపాసన బాగా పనిచేస్తుంది. దక్షిణామూర్తి ఉపాసన కూడా చాలా బాగా పనిచేస్తుంది సోమవారం రోజున. నేటి ఆణిముత్యాలు, శాంతంగా నిబ్బరంగా ఉండగలగడమే నిజమైన శక్తికి నిదర్శనం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఐశ్వర్యకారకుడు పరమేశ్వరుడు. సోమవారం నాడు ఎవరైతే పరమేశ్వరుని నిష్ఠతో ధ్యానం చేస్తారో వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. అయితే ధనప్రాప్తి కోసం శివపూజలో తామరపత్రాలను ఉపయోగించాలి. తామరపత్రాలను గనక పరమేశ్వరుడికి ఉపయోగించినట్లయితే ధనప్రాప్తి, ధనం నిలబడటానికి చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అంతేకాకుండా దీనికి తోడుగా బిల్వపత్రం కూడాను స్వామివారికి సమర్పించాలి. బిల్వపత్రం పైన గంధం రాసి ఓం నమశివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ బిల్వపత్రాలతో సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే
రుణగ్రస్త విమోచనం జరిగి తీరుతుంది. ముక్తి మోక్షం కావాలి అని చెప్పేసి కోరుకునేవారు దర్భలతో శివార్చన ఆచరించాలి అంటోంది శాస్త్రం. ముక్తి మోక్షం, మోక్షప్రదాయకుడు కూడా పరమేశ్వరుడు. దర్భలతో గనక ఆయనకి అభిషేకార్చన నిర్వహిస్తే, అంటే నీటిలో దర్భలు వేసి ఆ నీటితో అభిషేకం చేయటం, అభిషేక మంత్రాలు చదువుకోవటం, కోరికలు నెరవేరటానికి, దీర్ఘ ఆయుష్ను పెంపొందించుకోవటానికి గరిక చాలా బాగా పనిచేస్తుంది శివార్చనలో. గరికను కనుక ఉపయోగిస్తూ అభిషేకం చేస్తే తప్పనిసరిగా దీర్ఘాయుష్ పెరుగుతుంది. ఆయన మహామృత్యుంజయుడు కదండి, సాక్షాత్తు మార్కండేయుల వారికే చిరంజీవత్వాన్ని ప్రసాదించినటువంటి స్వామి. అందుచేత ఈ గరిక నీటిలో ఉంచి ఆ నీటితో అభిషేకం చేస్తే ఆయుష్ అభివృద్ధి చెందుతుంది మానవుడికి. ఉమ్మెత్త పూలతో ఎవరైతే పరమేశ్వరుణ్ణి అర్చన చేస్తారో వారికి సంతానం సౌభాగ్యం సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అలాగే వస్తు వాహనాదులు కావాలి అని చెప్పేసి ఆశించేవారు మల్లెపూలతో శివార్చన చేయాలి. ఈ మల్లెపూలతో గనక శివార్చన చేస్తే తప్పనిసరిగా వాహన సౌఖ్యం, వస్తువు అంటే గృహయోగం సిద్ధిస్తాయి అంటోంది శివమహాలింగ పురాణం. సుఖ సంతోష సంపదల కొరకు నూకలు లేని బియ్యంతో శివార్చన చేయాలి. నూకలుగా ఉండకూడదు బియ్యం, చక్కగా ఉండాలి. వాటిని నీటిలో తడిపి ఆ బియ్యంతో గనక శివార్చన గనక ఆచరించినట్లయితే సుఖ సంపదలు అనేటువంటివి సిద్ధిస్తాయి అంటోంది శివార్చనలో దాగిన పరమ అద్భుతవంతమైనటువంటి విధి విధానం. సుఖం సంతానం సౌభాగ్యం కొరకు మూడు నదుల జలంతో గనక అభిషేకార్చన నిర్వహించినట్లయితే పరమేశ్వరుణ్ణి వంశాభివృద్ధి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కలుగుతాయి. అంతేకాదు ఆవు నెయ్యి మహా అద్భుతవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆవు నెయ్యితో శివార్చన చేస్తే భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయి అంటోంది శివ మహాపురాణం. రోగ నివారణ కోసం స్వామిని తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. ఆయన అభిషేక ప్రియుడు కదా. మరి ఇవన్నీ పాటించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభు దయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభు దయ గనుమా. దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే నాలుగు చూస్తారు అని గుర్తు. తుల్యశీల వయో, భర్త తనంత తాను గురువు, అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది, అందుకని తుల్యశీలావయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా నడవడి, ఇది చూడాలి. అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు. నడవడి సరిపోతుందా ఇద్దరిదీని? తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనము అంటే వంశం. వీళ్ళ వంశం వాళ్ళ వంశం సరిపోతాయా? ఆ వంశప్రతిష్ఠ చాలా గొప్పదైతే ఈ వంశప్రతిష్ఠ అటువంటిదైనా? ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా? కాబట్టి తుల్యాభిజన లక్షణాం. లక్షణాం అంటే అందం. అందం అంటే నలుపు తెలుపు కాదు, అందం అన్న మాటకు అర్థం.
అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన నాలుగు చూడాలి. ఒరే, ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి, నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా, అది వాళ్ల మధ్య విషయం. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం, ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె విదేహ వంశానికి చెందింది. ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో, సీతమ్మ నడవడంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం, ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. సీతమ్మ భూమిలోంచి పైకొచ్చిన తరువాత ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాడు జనకుడు. వీర్యశుల్క అంటే పరాక్రమం చేత గెలుచుకోవాలి. శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడెవడుంటాడో వాడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. దేవతల దగ్గర నుంచి ఎందరో వచ్చారు, ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. ఎక్కుపెట్టలేక ఓడిపోయిన వాళ్ళందరూ సంఘం పెట్టుకుని జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అసలు నీ పిల్లని ఎవరికి ఇవ్వవా అని. ఆయన ఏం చేశాడంటే తపస్సు చేసి దేవతా సైన్యాన్ని సహాయం తీసుకుని వీళ్ళందరినీ ఓడించాడు. ఎవరికి ఇవ్వాలి అంటే శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికే ఇస్తానన్నాడు. ఇది బాలకాండలో చెప్పాల ఈ రహస్యం. నిజంగా రాముడు వచ్చాడు. జనకుడు అన్నాడు, కొగ తిర్మానుషానంచ ధనుషర్ష ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. మనుష్యుడు, ఈయన ఎక్కువ పెడతాడా, పిల్లాడు, దేవతలు ఎక్కువ పెట్టలేదు, వీడేమి ఎక్కువ పెడతాడన్నాడు అని విశ్వామిత్రుడు వంక చూసి ఆయన మీద భయంతో గౌరవంతో ఎక్కువ పెట్టబోయ్ అన్నాడు. ఆ మందసం తెప్పించి తీశాడు మహానుభావుడు, ఎక్కువ పెట్టాడు. పెడపెడ ధనులతో విరిగిపోయింది ధనస్సు. అక్కడ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం నరువులే. ఒకటి విశ్వామిత్రుడు, రెండు రాముడు, మూడు లక్ష్మణుడు, నాలుగు జనకుడు, ఈ నలుగురే. ఐదో వాడు స్పృహలో లేడు అర్ధనికి. ఇప్పుడు స్వర్ణ కలశంతో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు. ఇది సీతమ్మకి తెలుసు, శివధనుర్భంగం అయింది, రాముడికి ఇస్తారనందని గబగబా వచ్చి, రామ కన్యాదానం చేస్తాను అయ్యి అన్నమాట నిలబెట్టుకుంటాను, వీర్యశుల్క అందుకని నా కూతుర్ని నీకు ఇస్తున్నానన్నాడు. ఆయన చేయిపట్టలేదు. ఆయన అన్నాడు, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఈ మాట ఎక్కడొచ్చిందో తెలుసా? బాలకాండలో లేదు ఇది. అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతారాములిద్దరూ కలిసి అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమం అనరు, అనసూయమ్మ ఆశ్రమం అంటారు. ఆ తల్లి పాతివ్రత్యంతో అంత పేరు తెచ్చుకుంది. అక్కడికి వెళితే అనసూయమ్మ అడిగింది, నీ కళ్యాణం గురించి ఏదో చాలా చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటారు సీత, ఏది చెప్పు అంది. ఒక పతివ్రత వైభవం, అంత చిన్న పిల్ల పరిణతి, పొంగిపోవడానికి అడిగింది ఆ ప్రశ్న. సాధారణంగా ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల కన్యాదానం చేస్తానంటే రాముడు అన్నాడు, సీతమ్మ చెప్పింది ఈ మాట. అమ్మా, రాముడేమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు, ఏదో శివధనుర్భంగం చేస్తే జనకుడు ఇచ్చేశాడు అంటుంటారు లోకంలో, అంత తొందరగా నన్ను చేపట్టాడు అనుకుంటున్నావా? చేపట్టలేదు. మా నాన్న పట్టుకెళ్ళి కన్యాదానం చేస్తానని జలకలశం తీసుకొస్తే ఆయన అన్నాడు, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు, అదేం కలం కాదు, కాగితం కాదు, జీవితాంతం నా పక్కన నిలబడవలసినటువంటి ధర్మపత్ని, నా పక్కన ధర్మపత్నిగా ఉండి నా జీవితంలో అనుసరించి నా వంశాన్ని పెంచడానికి నా మనసుకి శాంతి కలిగించేటటువంటి శాంతి స్థానంగా ఆమె భార్యగా ఉండవచ్చా ఉండకూడదా నిర్ణయించగలిగిన అధికారం ఈ భూమండలం మొత్తం మీద నన్ను కన్న తండ్రిదొక్కడిదే, తండ్రిని కాదని పెళ్లిలో స్వతంత్రించి నేను తీసుకోను. మా నాన్నగారికి కబురు చేయి, అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో, మా నాన్నగారు అంగీకరించకపోతే నేను తీసుకోనండి. కబురు చేశాడు మహానుభావుడు జనకుడు. వచ్చాడు దశరథుడు, పెద్దవాడు వృద్ధుడైపోయాడు. ముందు ఆయన కూడా తొందరగా రాలా. ఆయన వెంటనే వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పెళ్లి విషయంలో నిర్ణయాన్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అనకూడదు. ఇదితో రోచతే వృత్తం. మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, వియ్యం అందడానికి వెడదాం అన్నాడు.
చాలా మంచిది మాకు తెలిసినంత వరకు. అయితే బయలుదేరండి, మా భూత్కాలస్య పర్యయ ఆలస్యం చేయకూడదు, మీరు ముందు వెళ్ళండి, మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి, పెద్దవాడిని అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలానగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్ళి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే. ఏవి రామాయణం అండి, అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి. నా వంశం గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి, గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ పెళ్లికి మాట్లాడేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి. ఆ వంశవృక్షం ఎటువంటిది చెప్పాలి. అందుకని దశరథుడు తాను చెప్పలేదు, తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము, బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానుకి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యవనాశ్యుడని ఒక పేరు. ఆయనకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు. ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, తర్వాత ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం, ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి, ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు, ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు, ఎందుకంటే గురువుగారు గుడి పక్కన ఉండాలి, అందుకని ఇటు తిరిగి చూశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి. సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం. శ్రీహరే కృష్ణ నారాయణ. 59వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భౌమాసురుణ్ణి ఉద్ధరించుట అనే విషయం చెప్పబడింది. పరీక్షిణ్ మహారాజు ఇలా అడిగాడు, ఆ స్త్రీలను బందీ చేసిన భౌమాసురుణ్ణి భగవంతుడైన శ్రీహరి ఎలా సంహరించాడు, ఆ శ్రీకృష్ణుని చరిత్రను వివరంగా చెప్పండి అని అడిగాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, భౌమాసురుడు వరుణుడి గొడుగును, ఇంద్రుడి తల్లి అయినటువంటి అదితి కుండలాలను, దేవతలు నివసించే మణిపర్వతాన్ని అపహరించాడు. ఇంత దుర్మార్గుడు. ఆ భౌమాసురుడి దుష్కృత్యాలకు ఇంద్రుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు, ఇంత దుష్కృత్యాలంతా చేశాడు, చాలా చెడ్డవాడు, మాకు చాలా హింస పెడుతున్నాడు అని చెప్పి. ఆయన సత్యభామతో కలిసి గరుక్ పంతుణ్ణి అధిరోహించి ప్రాగ్జ్యోతిష అనేటువంటి అతడి పురానికి వెళ్ళాడు. ఆ నగరం చుట్టూ దాటి వెళ్ళలేకుండా, ఇతరులెవరూ నగరంలోకి ప్రవేశించకుండా కోటలాగా పర్వతాలు ఉన్నాయి, అట్లా చేశాడు.
అటువంటి పర్వతాల మధ్యలో తన పురాన్ని కట్టుకున్నాడు. ఒక్కొక్క పర్వతమే అక్కడ చాలా విచిత్రంగా లోహాలతో ఉన్నట్టుగా ఉన్నాయి. పర్వతాలు ఎవరు ఛేదించలేరు, ఎక్కలేరు, దిగలేరు. భృశుండి మొదలైన ఆయుధాలతో అడ్డంకులు నీటి అగడత, అగ్ని వలయాలము, వాయు వలయము ఉన్నటువంటి కారణంగా దానిలోకి అడుగు పెట్టడం ఎంతో కష్టం. అక్కడ పెద్ద పెద్ద మడువుల్లాగా ఉండే నీళ్లు కానీ, పెద్ద పెద్ద అగ్ని పర్వతాల్లాగా ఉండేటువంటి పెద్ద పెద్ద హోమ కుండాల్లాగా ఉండేటువంటివి కానీ, ఇవన్నీ ఉన్నాయి అక్కడ అగ్ని. పైగా మురాసురుడు దాని చుట్టూ అతి దృఢంగా ఉన్నవి, భయం గొలిపేవి అయినటువంటి 10,000 పాశాలను అమర్చాడు. ఇక చూసుకోండి, ఒకప్పుడు భూదేవి అంగీకారం లేకుండా ఆమె పుత్రుడైన భౌముణ్ణి వధించమని కృష్ణుడు భూదేవికి వరమిచ్చాడు. ఆమె పుత్రుడైన భౌముడిని వధించనని నేను చెప్పనను, వధించకూడదు, వధించనని అనుకున్నాం కదా మనం, అది కాదు. ఆమె పుత్రుడైన భౌముణ్ణి వధించనని కృష్ణుడు భూదేవికి వరమిచ్చాడు. సత్యభామ భూదేవి అంశంతో జన్మించింది కనుక ఆమెను కూడా శ్రీకృష్ణుడు తన వెంట తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ నగరంలోకి ప్రవేశిస్తూ ముందుగా తన గదతో పర్వతాలను పగులగొట్టాడు. దారికి అడ్డంకిగా పెట్టిన ఆయుధాలను తన బాణాలతో చిన్నాభిన్నము చేశాడు. ఆయన మహానుభావుడు. చక్రంతో అగ్ని, వాయు వలయాలను, నీటి అగడ్తలను ఛేదించి కత్తితో మురాసుడి పాశాలను తెగగొట్టాడు. అంతగా పెట్టాడు కాబట్టి. గదాధారి అయిన శ్రీకృష్ణుడి శంఖనాదంతో వీరులమని గర్వించే వారి హృదయాలు బద్దలైపోయాయి. పెద్ద గదతో నగరం యొక్క ప్రాకారాన్ని, దానిమీద ఉండే యంత్రాలను శ్రీకృష్ణుడు పగలగొట్టాడు. పాంచజన్యమనేటువంటి శంఖధ్వని ప్రళయకాలంలో పిడుగుపడిన శబ్దాన్ని పోలి ఉంది. అంత శబ్దం వస్తున్నది. ఆ శబ్దాన్ని విని అగడతలో నీటిలో పడుకొని నిద్రిస్తున్న 5 తలల మురాసురుడు పైకి లేచి నిలబడ్డాడు. అది చూడండి, ఎంతగా విచిత్రమైన బంగ్లాలో లేడు, ఆ నీటిలో ఉన్నాడు. నీటిలోనే అట్లా ఉండిపోతాడు, అగ్నిలో ఉంటాడు, నీటిలో ఉంటాడు, ఎక్కడైనా ఉండిపోతాడు. అట్లా పడుకున్నవాడు పైకి లేచాడు ఆ మురాసురుడు. ప్రళయకాలంలోని సూర్యాగ్నులలాగా ప్రకాశిస్తూ చూడలేని విధంగా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నాడు అక్కడ. అతడు త్రిశూలాన్ని పైకెత్తి భయాన్ని కలిగిస్తూ 5 నోళ్లతో ముల్లోకాలను మృంగివేస్తున్నాడా అన్నట్లుగా, పాము గరుడికి పైకి పరిగెత్తుకొని వచ్చినట్లుగా, గరుడు మీదకి వచ్చినట్టుగా పాము శ్రీకృష్ణుని వైపు పరిగెత్తుకొని వచ్చాడు. ఎంత క్షీణంగా కొనాకు ఓడిపోయినప్పటికి కూడా పాము గరుడను చూస్తే వదలదు. దాని మీద పరిగెత్తుంది, దాని మీద దూకుతుంది, దాని తోకతో పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది, దాన్ని కరచడానికి చూస్తుంది, చాలా శబ్దం చేస్తుంది. ఆయన అది ఓడిపోతానని తెలిసినప్పటికి కూడా అట్లా చేస్తుంది. అట్లా వచ్చాడు, గరుడను మీద పడినట్టు పాములాగా వచ్చాడండి. శూలాన్ని త్రిప్పుతూ గరుక్మంతుడిని కొట్టి తన 5 నోళ్లతో పెద్దగా అరిచాడు. గరుక్మంతుడిని కొట్టేసింది. అక్కడ ఉండేటువంటి గరుక్మంతుడిని, స్వామి యొక్క వాహనాన్ని బాగా కరిచేసింది. ఆ పెద్ద అరుపు స్వర్గభూపాతాళములను, సకల దిక్కులను నింపివేసి గంగాళం వంటి బ్రహ్మాండమంతా ఆవరించేసింది ఆ శబ్దము. ఆ శబ్దం యొక్క తరంగాలు తట్టుకోలేకపోయింది ఈ ఉండినటువంటి భూమండలం అంతా తట్టలేకపోయింది. అంత శబ్దం వచ్చేసింది. భగవంతుడైన శ్రీకృష్ణుడు గరుక్మంతుడి మీదకు వస్తున్నటువంటి ఆ త్రిశూలాన్ని వేగంగా 2 బాణాలతో కొట్టి 3 ముక్కలు చేశాడండి. అంతటితో ఆగకుండా ఆయన ఆ మురుడి 5 ముఖాలు వాడికి ఉండేది, 5 ముఖాలను బాణములతో కొట్టాడు. వాడు కూడా కోపంతో శ్రీకృష్ణునిపై గదను ప్రయోగించాడు. ఊరికే ఉన్నాడా శ్రీకృష్ణుడు? యుద్ధంలో
పరాజయం అనేది తెలియదు కదా ఆయనకు, ఎప్పుడో స్వప్నంలో కూడా కాలేదు. ఆయన ఎక్కడవుతాడు, పరమాత్ముడు కదా, తెలియదు. ఆయన మీద వచ్చి పడుతున్నటువంటి గదను తన గదతో 1000 ముక్కలుగా పగలగొట్టాడు. చేతులను పైకెత్తి మీదకు పరుగుతో వస్తున్న మురుడి తలలను ఆయన చక్రంతో సులువుగా ఖండించాడు. తలలు తెగిన మురుడు ప్రాణాలను కోల్పోయి ఇంద్రుడి వజ్రంతో తెగిన శిఖరాలు గల పర్వతంలాగా నీటిలో పడిపోయాడు. నారాయణ 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 హరే కృష్ణ. వాడి 7 పుత్రులు తండ్రి వద్దకు దుఃఖించి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆవేశపడుతూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఊరికే ఉంటారా వాళ్ళు? తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసువు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అనేటువంటి 7 మురుడి పుత్రులను భూమాసురుడు యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించాడు. వారు ఆయుధాలను ధరించి పీఠుడనే సేనాధిపతిని ముందుంచుకొని యుద్ధం చేయటానికే నగరం నుండి బయటకు వచ్చారు. వాళ్ళు నగరంలో ఉన్నారు, వీడు నీటిలో ఉంటే. ఆ 7 కోపించి గెలవటానికి శక్యం కాని భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి సమీపించి ఆయనపై బాణాలను, కత్తులను, గదలను, చిల్లకోలలను, ఈటెలను, శూలాలను ప్రయోగించారు. తిరుగులేని పరాక్రమం గల ఆయన తన బాణాలతో ఆ ఆయుధాలన్నిటినీ నుగ్గు నుగ్గు చేశాడండి. నారాయణ నారాయణ నారాయణ.